గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నాందేడ్ నగర తెలంగాణ వెలుపల బీఆర్ఎస్ తొలి సభ. 2 దశాబ్దాల తర్వాత కేసీఆర్ పోరుకేక. నాందేడ్ పట్టణం అంతా గులాబీమయం. ప్రత్యేక ఆకర్షణగా భారీ హోర్డింగ్లు. అందంగా ముస్తాబైన సభా ప్రాంగణం. నేడు 12:30 నాందేడ్ చేరుకోనున్న కేసీఆర్. అప్పుడు నాగపూర్, నేడు నాందేడ్. 2 దశాబ్దాల తర్వాత మరాఠా గడ్డపై కేసీఆర్ సభ. చరిత్రలో నిలిచిపోనున్న బీఆర్ఎస్ నాందేడ్ సమావేశం. తెలంగాణలో సుపరిపాలనతో మరాఠ్వాడలో కేసీఆర్కు క్రేజ్. ఉద్యమం నుంచి గులాబీ దళపతికి ఫాలోయింగ్. అలాగే పైన కూడా చూడొచ్చు, ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలుసుకున్న ఛత్తీస్గఢ్కు చెందిన నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భారతి, మధ్యప్రదేశ్ బాలాఘాట్ మాజీ ఎంపీ బోధ్సింగ్ భగత్, మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కుశాల్ బోపే, ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి డాక్టర్ చెబిలాల్ రౌత్రాయ్, గడ్చిరోలి జెడ్పీ మాజీ చైర్మన్ సమ్మయ్య పోచమ్మ, రిపబ్లికన్ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శంకర్ తదితరులు. అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్తో సమావేశాలు అవుతున్నారు. దేశానికి కేసీఆర్ దిక్సూచి. సీఎం కేసీఆర్తో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నేతల భేటీ. బీఆర్ఎస్లో చేరేందుకు ఆయా రాష్ట్రాల నాయకుల సంసిద్ధత. శనివారం సీఎం కేసీఆర్తో సమావేశమైన ఉత్తర భారత నాయకుడు. నాందేడు గులాబీమయం. తెలంగాణ వెలుపల బీఆర్ఎస్ తొలి సభ. ప్రత్యేక ఆకర్షణగా హోర్డింగ్లు. ముస్తాబైన సభా ప్రాంగణం. సీఎం కేసీఆర్ సమావేశ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విప్ బాల్కా సుమన్, బాలమల్లు, పలువురు బీఆర్ఎస్ నాయకులు. సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ఇక ఇప్పటికే గులాబీమయమైపోయింది నాందేడ్ పట్టణం అంతా కూడా. నాడు నాగపూర్, నేడు నాందేడ్. 2 దశాబ్దాల తర్వాత పోరుకేక నిర్వహించనున్న కేసీఆర్. చరిత్రలో నిలిచిపోనున్న బీఆర్ఎస్ నాందేడ్ సమావేశం. నాందేడ్ జిల్లా కేంద్రంలో వెలిసిన బీఆర్ఎస్ స్వాగత ఫ్లెక్సీలు, తోరణాలు, అప్కి బార్, కిసాన్ సర్కార్ అనేటువంటి నినాదం ఇప్పటికే దేశవ్యాప్తమైంది. సలాం తెలంగాణ పాలనలో టీచింగ్ పాయింట్, తెలంగాణ టాకింగ్ పాయింట్. నాటి ఉద్యమ నాయకుడు, నేటి ఉత్తమ పాలకుడు. దేశం చూపు తెలంగాణ వైపు, దేశ ప్రజల చూపు కేసీఆర్ వైపు. నాడు కరువు తెలంగాణ, నేడు దేశం కడుపు నింపే అన్నపూర్ణ. రైతు బంధు నచ్చని నేత లేడు, మెచ్చని ఆర్థికవేత్త లేడు. నేడు మన కళ్ళం నిండా గింజలు, పళ్ళెం నిండా మెతుకులు. ఆకలి కేకలు లేని దేశం కోసం తెలంగాణ గుమ్మిగా మారింది. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ప్రజా విజయానికి కేటీఆర్ అభివాదం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడమంటే తమ ఆకాంక్షల సాధన కోసం ఉద్యమకాలం నుంచి నేటిదాకా కేసీఆర్ వెంట నడుస్తూ అండగా ఉన్న తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పడమే అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సకల జనుల సంక్షేమం, ప్రజా సంక్షేమానికి రోల్ మోడల్ తెలంగాణ. దేశమంతా తెలంగాణ పథకాలు కాపీ. నిన్న మంత్రి కేటీఆర్ ప్రసంగం అందరినీ కూడా విశేషంగా ఆకర్షించింది. యావత్ తెలంగాణ సమాజం హర్షించే విధంగా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ సంక్షేమాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్. మా పనులతో మా యూపీ అభివృద్ధి. చేతనైతే తెలంగాణకు థ్యాంక్స్ చెప్పండి. డబుల్ ఇంజన్ కాదు, డబుల్ ఇంపాక్ట్ సర్కార్. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్. మంత్రి కేటీఆర్ సమ్మోహన సమాధానం. 4 గంటలు ఏకదాటిగా రాష్ట్ర ప్రగతి ఆవిష్కరణ. సాధికారిక ప్రసంగం, మండలి అసెంబ్లీ మంత్రముగ్ధం. కేంద్రం తీరుపై నిప్పులు, విపక్షాల రీతిపై సూటి ప్రశ్నలు సంధించారు. కేసీఆర్ అంతరంగాన్ని ఆవిష్కరించింది మంత్రి కేటీఆర్ ప్రసంగం. విపక్షాల తీరుపైన నిర్మాణాత్మక మండిపాటు. 12 వరకు అసెంబ్లీ, 6న ఉభయ సభల్లో బడ్జెట్, 8న చర్చ. అనంతరం 10లపై 3 రోజులు, 12న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ, ఆమోదం. అడ్డంకులు ఉన్న అభివృద్ధి, తగ్గిన మాతా శిశు మరణాలు. అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ప్రేరణ. తలసరి ఆదాయం 2 రెట్లు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చలో ఎమ్మెల్సీ కవిత. రైల్వే కేటాయింపులో తెలంగాణకు అన్యాయం. కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ కర్మాగారంపై కేంద్రం సమగ్ర ప్రకటన చేయాలి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ డిమాండ్. కేంద్రానికి అనేక డిమాండ్లు కూడా ఉంచారు. విభజన హామీల అమలు ఎక్కడ? తెలంగాణపై కేంద్రం వివక్ష. అన్ని రంగాల్లో రాష్ట్రం ముందంజ. ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ. ఆగస్టులో జాతీయ దళిత సమ్మేళనం. మోడీజీ 2022 హామీలు ఏమైనాయి? కాళేశ్వరం మీకు కనిపించడం లేదా? గుజరాత్, మధ్యప్రదేశ్లో పవర్ హాలిడేలు. తెలంగాణ పవర్ దేశానికి ఆదర్శం. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ వెల్లడి. దేశానికి రోల్ మోడల్ తెలంగాణ. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి. రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్ల రాజేశ్వరరెడ్డి. మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం. స్వరాష్ట్రంలో 128% అభివృద్ధి రేటు ఉందని, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి అందించిందని, దేశవ్యాప్తంగా బీఆర్ఎస్కు అపూర్వ ఆదరణ ఉందని తన ప్రసంగంలో పేర్కొన్నారు. నాందేడ్ సభ చారిత్రాత్మకం. దేశ రాజకీయాల్లో కొత్త మలుపు. అబ్కి బార్, కిసాన్ సర్కార్కు అపూర్వ స్పందన లభిస్తోంది. నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. కేసీఆర్కు నిండు మనసుతో ఆహ్వానం. తెలంగాణ పథకాలు మాకు కావాలి. పాత పార్టీలతో విసిగెత్తిపోయాం. కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణలో చేనేత పండుగ అని నాందేడు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నారు.
బీజేపీతో జాగ్రత్త, మిత్రపక్ష ప్రభుత్వాలని కూల్చింది అన్నా డిఎంకే నేత పొన్నియన్. పార్టీని ఎలా నడుపుకోవాలో మాకు తెలుసు. గీత దాటతూ బీజేపీపై మరో నేత ధ్వజం. రెండు పార్టీల మధ్య పెరుగుతున్న దూరం. బాండ్స్ ఇష్యూకు ఆదాని బై. ఆదాని ఎంటర్ప్రైజెస్ బాండ్ల జారీ ప్రణాళిక నిలిపివేత. 20,000 కోట్ల ఎఫ్పిఓ రద్దు తర్వాత మరో వెనుకడుగు. విదేశీ మార్కెట్లలో పతనమైన ఆదాని గ్రూపు బాండ్లు. తెలంగాణ టుడే. ఇండియా నాట్ జస్ట్ అబౌట్ ప్రధాని అండ్ అదానీ. కేటీఆర్ స్లామ్స్ బీజేపీ లెడ్ సెంటర్ ఫర్ ఇట్స్ డిస్క్రిమినేటివ్ పాలిటిక్స్ అండ్ క్రోనీ క్యాపిటలిజం. బీఆర్ఎస్ పబ్లిక్ మీట్ నాందేడ్ టుడే. కటౌట్స్ అండ్ హోర్డింగ్స్ ఆఫ్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కె చంద్రశేఖరరావు ఇన్ నాందేడ్, మహారాష్ట్ర ఆన్ సాటర్డే. ఇండియాస్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ డ్రైవ్ ఇన్ థియేటర్ ఎట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ సూన్. సింగర్ వాణి జయరామ్ ఫౌండ్ డెడ్. స్టేట్ టు ఫిల్ 313 పోస్ట్ ఇన్ మెడికల్ కాలేజెస్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు, వాస్తవాలు చర్చలోకి వెళ్దాం.